वेलकम बैक टू स्वप्ना सेल्दी रेसिपीज नेनु मी स्वप्ना ई रोज ई स्पेशल वीडियो लो मा हस्बैंड की ना फर्स्ट एनिवर्सरी की एम गिफ्ट इच्चानो मीकु चूपिद्दाम अनुकुंटुन्नानु ఆల్రెడీ మీకు మై హోమ్ టూర్లో ఈ గిఫ్ట్ చూపించాను కాకపోతే అంత క్లియర్గా చూపించలేదు ఫొటోస్ అన్నీ సో ఈ వీడియోలో మొత్తం అంతా క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ వీడియో నేను ఎప్పుడో షూట్ చేశానండి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు నేను వీడియో షూట్ చేశాను నాకు వీడియో షూట్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా సో ఇవి 3 పిక్స్ మనం అలాగా జస్ట్ డ్రాగ్ చేస్తే అలా వస్తాయండి నెక్స్ట్ దీంట్లో ఇక్కడ వేరే అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మళ్ళీ సైడ్ నుంచి ఒక 2 పిక్స్ వస్తాయి అలా డ్రాగ్ చేస్తే ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ ఒక 45-50 ఉంటాయండి ఒక దానిలో ఒకటి సో నెక్స్ట్ మళ్ళీ దాని లోపల మనకి ఒక ఫోటో ఇచ్చాడు అన్నమాట అది మా మ్యారేజ్ పిక్ సో అలా మనకి చాలా సెక్షన్స్ కింద ముందు 4 సెక్షన్స్ లో ఇది ఫస్ట్ సెక్షన్ అన్నమాట సో నెక్స్ట్ హార్ట్ సింబల్ ఇచ్చి హార్ట్ సింబల్ లో మనకి ఒక పిక్ ఇచ్చాడు అది నాది అట్లతది పిక్ అండి సో మనకి ఇది ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయ్యింది మిడిల్ లో టెడ్డీ బేర్ చెప్పాను కదా చిన్నది క్యూట్ గా ఉందని ఆ టెడ్డీ బేర్ మనకి గ్రీటింగ్ కార్డ్ ఇస్తాడు అన్నమాట మిడిల్ లో ఒక ఫోటో ఉంటుంది అది మా మ్యారేజ్ పిక్ నెక్స్ట్ గ్రీటింగ్ కార్డ్ లో మనం బర్త్డే అయితే బర్త్డే యానివర్సరీ అయితే యానివర్సరీ మనం ఏ మెసేజ్ ఇస్తే అది వాళ్ళు ప్రింట్ చేస్తారు మాది ఫస్ట్ యానివర్సరీ కాబట్టి నేను హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ ప్రతాప్ అని ఇచ్చాను సో మనకి అందులో పిక్ వచ్చి మనకి మెసేజ్ వస్తుంది అది ఒక గ్రీటింగ్ కార్డ్ అండి సో మనకి మిడిల్ లో ఈ గ్రీటింగ్ కార్డ్ టెడ్డీ బేర్ ఉంటుంది ఒక ఫోటో మిగతా 4 పార్ట్స్ ఉంటాయండి ఆ 4 పార్ట్స్ లో మనకి చాలా పిక్స్ ఒక వేరియేషన్స్ తో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో వస్తాయండి సో మళ్ళీ సేమ్ అలాగే స్క్రోల్ చేస్తే ఇక్కడ 3 పిక్స్ వస్తాయి నెక్స్ట్ ఫార్మేషన్ డిఫరెంట్ గా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మనకి ఇందక్కడ వేరేగా వచ్చింది కదా ఇక్కడ మనం జస్ట్ ఓపెన్ చేస్తే అలా చాలా పిక్స్ వస్తాయండి చూడండి తను ఇది ఓపెన్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నాకు కూడా ఫస్ట్ టైం ఈ గిఫ్ట్ ఆన్లైన్ లో చూసినప్పుడు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనకి చాలా మెమరబుల్ ఫోటోసే ఆ ఫోటోస్ అన్నీ ఒకే దానిలో ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే చాలా నచ్చింది గిఫ్ట్ మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు తను కూడాని చూసారు కదా మనకి ఒక దానిలోనే అలా ఫోల్డింగ్స్ లో చాలా ఫోటోస్ పడ్డాయి ఇది ఒక ఫార్మేషన్ నెక్స్ట్ కింద ఇంకొక పిక్ పెట్టారన్నమాట అది తనది సోలో పిక్ నెక్స్ట్ మళ్ళీ దాని కింద మనకి చూసారు కదా సైడ్ నుంచి హార్ట్ సింబల్ ఉంది మనకి ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటోని మళ్ళీ కొంచెం ఫ్లిప్ చేస్తే ఫోటోస్ 4 ఉంటాయండి అలా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు 4 టైప్స్ ఉన్నాయన్నమాట ఒక దానిలోనే ఒక కార్డ్లో మీకు కనిపిస్తుంది కదా చూపిస్తున్నారు తను సో 4 పిక్స్ పెట్టుకోవచ్చు మా అబ్బాయి చూసినప్పుడు అలా అస్తమాన హార్ట్ హార్ట్ అంటాడు ఆల్రెడీ మై హోమ్ టూర్లో చూపించాను కదా ఒక సైడ్లో ఆగేశాడు ఇప్పుడు కూడా చూస్తా హార్ట్ హార్ట్ అంటున్నాడు థీమ్ అనేది ఈ వీడియో చూస్తా మనం ఈ ఫోటోని 4 ఫోటోస్ ఉన్నాయి కదండి జస్ట్ ఫ్లిప్ చేస్తే అలా 4 వస్తాయి ఇది ఒక ఫార్మేషన్ చూసారు కదా ఎంత బాగుందో చూసిన వెంటనే అలా ఓపెన్ చేస్తే కొత్తగా కొంచెం డిఫరెంట్గా థ్రిల్ ఫీల్ అవుతారు మీ లవ్డ్ వన్స్ కూడా దీన్ని గిఫ్ట్గా ఇవ్వండి ఓపెన్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు చాలా బాగా నచ్చుతుంది సో మాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను
ఇప్పుడు థర్డ్ పార్ట్ అండి. థర్డ్ పార్ట్ కూడా మనకి త్రీ పిక్స్ అలా వస్తాయి. జస్ట్ డ్రాగ్ చేస్తే సో విత్ త్రీ పిక్స్. నెక్స్ట్ దీనిలో వేరే ఫార్మేషన్ ఉంది కింద. ఇప్పుడు చూసారు కదా మనకి ఇలా టూ ఫొటోస్ ఉంటాయండి. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం ఇలా రివర్స్ చేస్తే మళ్ళీ ఇంకొక ఫోటో వస్తుందన్నమాట. ఇక్కడ ఈ ఫార్మేషన్ పెట్టాడు. సో టూ పిక్స్. నెక్స్ట్ ఇక్కడ గిఫ్ట్ ర్యాప్ ఇచ్చాడు. అది ఓపెన్ చేస్తే మనకి ఏ ఫార్మేషన్ ఉంటుందో చూద్దరు కానీ చూసారు కదా ఇక్కడ జస్ట్ అలా మనం లాగితే అలా పిక్స్ అన్నీ వస్తాయన్నమాట. చూడండి ఎన్ని వచ్చినాయో. సో ఇక్కడ ఫోర్ అనుకుంటా, ఆ ఫోర్ పిక్స్ వరకు ఇలా ఇచ్చాడు ఫార్మేషన్. కొంచెం మనం పొడవుగా లాగాలి, లాగితే మనకు ఫోర్ ఫొటోస్ క్లియర్గా కనిపిస్తాయి. తిన్న చూస్తున్నాడో ఇంకా ఫోర్ కనిపిస్తున్నాయి క్లియర్గా. సో నెక్స్ట్ దాన్ని అలా ఫోల్డ్ చేస్తాడు పేపర్ ఫోల్డింగ్ కింద. సో ఇది ఈ ఫోర్ ఫొటోస్ని సో అలా ఫోల్డ్ చేసేస్తే ఇది ఒక గిఫ్ట్ ర్యాప్తో క్లోజ్ చేస్తాడు అన్నమాట. తను గిఫ్ట్ ర్యాప్ని క్లోజ్ చేయలేదు, నేను మళ్ళీ క్లోజ్ చేయమంటే తిరిగి క్లోజ్ ముడివేస్తుందన్నమాట దానికి. సో నెక్స్ట్ వేరే పార్ట్ చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే ఇలా ఫొటోస్ ఇలా చేసాడండి. నెక్స్ట్ మనకి ఫోర్త్ పార్ట్లో కూడా సేమ్ మనం జస్ట్ లాగితే త్రీ పిక్స్ వస్తాయండి. ఫోర్త్కి కామన్గా త్రీ పిక్స్ అలా పెట్టాడండి అన్నిటికి ఫోర్ పార్ట్స్కి. సో ఇక్కడ వేరే త్రీ పిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫార్మేషన్ అంటే స్టార్ షేప్లో ఇచ్చాడండి కుందన్స్ పెట్టినట్టు. సో అక్కడ నా పిక్ పెట్టాడు. అంటే నేను ర్యాండమ్గా వాళ్ళు పెడతారండి, మనం పిక్స్ పంపాలి. ఒక 45-50 పిక్స్ మనం పంపితే వాళ్ళే ఫార్మేషన్స్లో అడ్జస్ట్ చేసుకుంటారు. సో అదొక పిక్ స్టార్లో పెట్టాడు. నెక్స్ట్ దీనిలో ఒక పిక్ అడ్జస్ట్ చేశాడండి. సో నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఫార్మేషన్ చూద్దాం. చూసారు కదా మనకి పిక్స్ చిన్న చూడడానికి చిన్న గిఫ్ట్ అయినా ఎన్ని పిక్స్ ఉన్నాయి ఇందులో అసలుని. సో నెక్స్ట్ దీనిలో చూసారు కదా ఇది మరీ వెరైటీగా ఉంది. సో మనకి స్టార్టింగ్ ఒక పిక్ కనిపిస్తుంది, జస్ట్ అది పైకి అలా లేపితే మనకు ఒక ఫోర్ పిక్స్ వరకు ఉంటాయి. సో దాన్ని మళ్ళీ అలా క్లోజ్ చేసుకుని పెడితే సింగిల్ పిక్లా ఉంటుందన్నమాట. అంటే మ్యాక్సిమం కొత్తగా చూసిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరండి ఇన్ని పిక్స్ ఉంటాయని, ఇంత చిన్న బాక్స్లు ఇన్ని ఉన్నాయని సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అన్నమాట. ఈ ఫోర్ పిక్స్ దీని కింద వచ్చాయి అలాగా. సో ఇదండి నేను మా హస్బెండ్కి ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్. ఎలా ఉంది చూసారు కదా, చాలా బాగున్నాయి పిక్స్ అన్నీ. చిన్న గిఫ్ట్లో మనకి ఎన్నో పిక్స్ ఉన్నాయి, చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మనం ఎవరికి ఇచ్చినా. సో మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది, తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. నాకు అలా సర్ప్రైజ్ చేయడం బాగా ఇంట్రెస్ట్. సో చూసారు కదా మనం ఫోర్ సైడ్స్ కార్నర్స్లో హార్ట్ సింబల్స్ వచ్చినాయి. సో మనం అలాగా టెడ్డీ బేర్ని, చిన్న టెడ్డీ బేర్ ఉంది కదా అది గ్రీటింగ్ కార్డ్ పెట్టుకుని ఫోర్ సైడ్స్ మళ్ళీ అలా కవర్ చేసుకుంటే మనకి గిఫ్ట్ బాక్స్ స్క్వేర్ షేప్లో వస్తుందండి. అలాగా చూసారు కదా తను కవర్ చేశాడు. సో జస్ట్ దానిపైన మళ్ళీ
దీంతో ఇలా కవర్ చేసుకుంటే మనకి గిఫ్ట్ బాక్స్ రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.